హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ రాజ్ కుమార్. మీరు చూస్తున్నది ఆర్బిట్ టెక్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, డిఎస్సి అలాగే గవర్నమెంట్ జాబ్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా డిఎస్సి మెటీరియల్స్ కోసం మన ఛానల్ తరపు నుంచి ఎంతో సహకారం అయితే అందిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు వీడియోలో కేవీఎస్ నోటిఫికేషన్. ఫ్రెండ్స్, 8339 టీచింగ్ ఉద్యోగాలకు కేవీఎస్ నోటిఫికేషన్ అనే నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించి ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ ఉద్యోగాల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సుమారు 1190 కేవీల్లో 8339 బోధనా సిబ్బందిని నియమించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి. దీని యొక్క అర్హత ఏ విధంగా అయితే ఖాళీలు ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటిలో ప్రిన్సిపల్ 76, వైస్ ప్రిన్సిపల్ 220, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు పీజీటీ 592, ట్రైన్ గ్రాడ్యుయేటెడ్ టీచర్స్ టీజీటీ 1900, లైబ్రేరియన్ 50, ప్రైమరీ టీచర్ పీఆర్టీ 5300, ప్రైమరీ టీచర్ మ్యూజిక్ 201 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకి ఖాళీలు అయితే ఉండడం జరిగింది. అలాగే ఇప్పుడు అర్హతలు, దీని యొక్క అర్హతలు చూసినట్లయితే ప్రిన్సిపల్ పోస్టులకు కనీసం 45% మార్కులతో పీజీతో పాటు అలాగే బీఈడి తత్సమాన టీచింగ్ డిగ్రీ తగిన అనుభవం ఉండాలి. అయితే వైస్ ప్రిన్సిపల్ చూసినట్లయితే పోస్టులకు కనీసం 50% మార్కులతో పీజీతో పాటు బీఈడి తత్సమాన టీచింగ్ డిగ్రీ తగిన అనుభవం ఉండాలి. అయితే మనం ఈ విధంగా ప్రిన్సిపల్కి అలాగే వైస్ ప్రిన్సిపల్కి ఈ విధంగా ఉంది. అలాగే పీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50% మార్కులతో పీజీ బీఈడి లేదా తత్సమానం స్పెషల్ బీఈడి అభ్యర్థులకు అనర్హులు. కంప్యూటర్ సైన్స్ పోస్టులకు 50% మార్కులతో బీఈ లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఉత్తీర్ణత లేదా డిప్లొమా ఉండాలి, లేదా ఏదైనా బ్రాంచ్తో బీఈ బీటెక్ చేసి కంప్యూటర్లో పీజీ డిప్లొమా ఉన్న అర్హులే. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఎంసీఏ ఉత్తీర్ణత, అలాగే బీఎస్సి కంప్యూటర్ సైన్స్ బీసీఏ లేదా. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది అందరికి రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, తత్సమాన పీజీ కోర్సులో ఉత్తీర్ణత అయితే ఏదైనా పీజీతో పాటు కంప్యూటర్లో పీజీ డిప్లొమా చేసినా కూడా వారు అర్హులే. పీజీతో పాటు డిఓఈఏసిసి నుంచి బి స్థాయి ఉండాలి. అలాగే డిఓఈఏసిసి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గ్రాడ్యుయేషన్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే టీజీటీ పోస్టులకు కనీసం 50% మార్కులతో సంబంధిత కాంబినేషన్లో సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 2 ఉత్తీర్ణత ఉండాలి. అలాగే పీఆర్టీ పోస్టులకు చూసినట్లయితే కనీసం 50% మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన ఉత్తీర్ణతో పాటు డిఎడ్ లేదా 4 బిఎడ్ లేదా తత్సమాన అర్హత అవసరం. పీఈటీ ఉత్తీర్ణత అయితే మనకి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే పీఆర్టీ మ్యూజిక్కు ఇంటర్ లేదా తత్సమాన అర్హతతో పాటు మ్యూజిక్లో డిగ్రీ లేదా తత్సమానం ఉండాలి. అయితే వయసు చూసినట్లయితే పైన తెలిపిన పోస్టులకన్నింటికి కనీసం 35 నుంచి 50 మధ్య ఉండాలి. రిజిస్ట్రేషన్కు చివరి తేదీ 23 సెప్టెంబర్ 2018. ఫ్రెండ్స్, ఇంకా అప్లై చేయలేకపోతే వెంటనే అప్లై చేయండి ఫ్రెండ్స్. అయితే రిజిస్ట్రేషన్ చివరి తేదీ 23 సెప్టెంబర్ మాత్రమే, ఇంకా మనకి 15 రోజుల దాకా ఉంది. అదే అయితే దరఖాస్తు విధానం మాత్రం ఆన్లైన్లోనే. పరీక్షా కేంద్రాలు చూసినట్లయితే హైదరాబాద్, విజయవాడతో పాటు దేశంలో మరో 34 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఫ్రెండ్స్, వివరాలకు వెబ్సైట్ కింద https://kvsangeetam.nic.in. ఫ్రెండ్స్, ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మరియు డిఎస్సి మరియు సీటెట్ ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా మన మీరు అందరికంటే ముందుగా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన లైక్ చేయండి, అప్పుడే అందరికి రీచ్ అవుద్ది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీకు సంబంధించి ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా నేనైతే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. జై హింద్.